ఏపీలో అధికారం దక్కేది ఎవరికి? పబ్లిక్ పల్స్ తేల్చేసిన ప్రముఖ సర్వే. ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. వచ్చే ఎన్నికలలో గెలుపు కోసం వైసీపీ వర్సెస్ టీడీపీ జనసేన పోటీ పడుతున్నాయి. తన సంక్షేమం తనకు అధికారం నిలబెడుతుందని జగన్ ధీమాగా ఉన్నారు. ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని చంద్రబాబు పవన్ అంచనా వేస్తున్నారు. బీజేపీ వైఖరి తేలాల్సి ఉంది. ఇదే సమయంలో ప్రముఖ ఎన్నికల విశ్లేషకులు ఏపీలో పబ్లిక్ పల్స్ ఏంటనేది బయటపెట్టారు. అనూహ్య ఫలితాలు వెల్లడించారు. ప్రముఖ సెఫాలజిస్ట్ ఎన్నికల ఫలితాల విశ్లేషకులు పార్థదాస్ ఏపీలో ప్రజల మూడ్ ఏంటనేది వెల్లడించారు. ఏపీలో తాజాగా నిర్వహించిన సర్వేలో పబ్లిక్ పల్స్ ఎలా ఉందో బయటపెట్టారు. పార్థదాస్ వెల్లడించిన నివేదిక ప్రకారం వైసీపీకి 46% ప్రజల మద్దతు ఉంది. అదేవిధంగా టీడీపీకి 40%, జనసేనకు 11% మద్దతు ఉన్నట్లు వెల్లడించారు. ఇతరులకు 1% మాత్రమే ప్రజా మద్దతు ఉందని విశ్లేషించారు. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలలో వైసీపీకి 48% మద్దతు ఉండగా టీడీపీకి 43% మద్దతు ఉన్నట్లు తేల్చారు. జనసేనకు 8% మంది ప్రజల మద్దతు ఉందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్కు 1% మాత్రమే మద్దతు లభిస్తున్నట్లు వెల్లడించారు. ఇక ముఖ్యమంత్రిగా ప్రజా మద్దతు పైన ప్రజానాడి ఏంటనేది బయటపెట్టారు. జగన్ ముఖ్యమంత్రిగా 46% మంది ప్రజలు కోరుకుంటూ ఉండగా చంద్రబాబు సీఎం కావాలని 36% మంది ప్రజలు కోరుకుంటున్నట్లు వెల్లడించారు. లోకేష్ సీఎంగా 8% ప్రజలు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా 10% మంది కోరుకుంటున్నారని విశ్లేషించారు. ప్రధానిగా ఏపీలో మోదీకి 42% మంది ప్రజల మద్దతు ఉండగా రాహుల్ గాంధీకి 39% ప్రజల మద్దతు ఉందని తేల్చారు. ఇక 19% ప్రజలు ఎవరిని తమ ప్రాధాన్యతగా తేల్చుకోలేదు. ఏపీలోని 4 అసెంబ్లీ సెగ్మెంట్లలో చేసిన ప్రజాభిప్రాయం మేరకు ఈ ఫలితాలు వెల్లడించినట్లు స్పష్టం చేశారు. రాజమండ్రి సిటీ, శ్రీకాళహస్తి, పెదకూరపాడు, నెల్లూరు సిటీ నియోజకవర్గాలలో శాంపిల్స్ సేకరించినట్లు స్పష్టం చేశారు. గతంలో తెలంగాణ ఎన్నికల సమయంలోనూ పార్థదాస్ కాంగ్రెస్కు అనుకూలంగా అంచనాలు వెల్లడించారు. అయితే ఈ నివేదికలో టీడీపీ, జనసేన వేర్వేరుగా ప్రస్తావన చేశారు. ఇప్పుడు ఈ రెండు పార్టీలు పొత్తు ఖరారు చేసుకుని కలిసి పోటీ చేస్తున్నాయి. అయినా ముఖ్యమంత్రి ఎవరు ఉండాలనే అంశంలో చంద్రబాబు కంటే జగన్కు 10% మంది ప్రజల మద్దతు ఎక్కువగా కనిపిస్తోంది. ప్రతి వారం ఇదే విధంగా అంచనాలను వెల్లడిస్తామని స్పష్టం చేశారు. గెలుపుపైన 3 పార్టీలు ధీమా వ్యక్తం చేస్తూ ఉండగా మేనిఫెస్టో, సంక్షేమ పథకాలు, సామాజిక సమీకరణాలు ఏపీ ఎన్నికలలో కీలక పాత్ర పోషించనున్నాయి. దీంతో ఈ అంచనాలపైన రాజకీయంగా చర్చ మొదలైంది.